జగన్ గారిని అయితే ఎత్తి దింపాల, దాని గురించి మేము మాట్లాడలేము. జగన్ పాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఇప్పుడు పథకాలు అందిస్తున్నారు కదా, ఎలా ఉందండి పథకాలు? బాగానే ఇప్పుడు పథకాలు అంటే అండి, ఆయన ఒక దేవుడే. ఇప్పుడు మా ఆవిడ కాలు ఇరిగిపోయింది, అమ్మ ఒకటి పథకం వేసాడు పిల్లలకి, కాలు ఇరిగిపోయి 10,000 వేసాడు వెళ్ళమ్మ. ఇంకా ఆయన దేవుడే, ఇంకా మాకు ఇంకా ఉన్నాయి కానీ ఇళ్ళ పాటలు ఇస్తున్నారు కదా పేదలకి, అందరికి అందుతున్నాయి. పేదలకు అందరికి ఇల్లు అందినాయండి. వాలంటీర్లు బాగా పని వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, అంత బాగానే ఉందండి. ఏం వల్ల పొరపాటు లేదండి, అసలు వల్ల ఏదైనా సమాచారం వచ్చినట్టు చెప్పేసి అసలు ఏం సమస్యకరం ఏం లేదండి, బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారనుకుంటారు? నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ వస్తాడండి. జగనే ఎందుకంటే అభివృద్ధి ఎక్కువగా ఉందండి, ఇల్లు ఇస్తున్నాడు, మామూలుగా రైతులకు ఇది చేస్తున్నాడు, మొత్తం అందరికీ ఇదే. ఆయన ఎక్కిన తర్వాత ఆయన మనుషులు మాట ముందు చెప్తున్నాడండి ఎవరికైనా, ఆ తర్వాత చేసిన తర్వాత చెప్తున్నాడండి అంతేండి. ముందు పెడతాను పలానా వాళ్ళకి ఇస్తాను అన్న మాట ఏం లేదండి, ముందు ఆయన అనుకున్న తర్వాత తర్వాత చెప్తున్నాడండి ఏదవుతుందండి. ఇళ్ళ పట్టాలు పేదలకి ఇస్తారా లేకపోతే ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారా? ఇళ్ళ పట్టాలు పేదలకి ఇస్తున్నాడండి. రాజశేఖర్ అయిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరించి, ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయి. ఆడవాళ్ళకి పట్టాలు ఇవ్వడం చాలా చక్కగా ఉంది. ఇళ్ళ పట్టాలు లేని ఆడవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళందరూ సంతోషం. పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది చాలా బాగుంది, చాలా మంచి పని కూడా. అలాగే అందన వారికి ఇంకేమైనా ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అందరికీ బాగానే ఉన్నాయి, కింద స్థాయిలో అందుతున్నాయి అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? చాలా బాగుంది, పర్వాలే. ఎక్కడో ఒకటి రెండు మిస్టేక్ అయినా వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. సచివాలయాలన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటున్నారా? ఇస్తున్నారు. పై స్థాయిలో ఏది వచ్చినా కింద స్థాయిలో చెప్తున్నారు. రెస్పాన్స్ బాగానే ఉంది. ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు పేదవారికే వస్తున్నాయా లేకపోతే ఉన్నవారికి కూడా వస్తున్నాయి? ఇక అవి కొన్ని కొన్ని మిస్టేకులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా ఏదైనా. ఉన్నవారంటే అంటే అన్నీ చూస్తున్నారు కాబట్టి తొందరగా రావాలి వాళ్ళకి, పేదవారికే వస్తున్నాయి మ్యాక్సిమం. ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా, గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి కదా, దానికి అది బీజేపీ రాజకీయం అంతే. టీడీపీ వాళ్ళేమో వైసీపీ జరుగుతున్నారు, వైసీపీ వల్ల టీడీపీ వల్ల కాదు, అది పైన బీజేపీ రాజకీయమే, అది రాజకీయ కుట్ర పక్కా. అది టీడీపీ పర్సన్ చనిపోయారు, దానికి అది మనకు తెలియదు. దాడులు ఎందుకు చేస్తారు ఎవరైనా? హత్య చేశారు, అలాంటివన్నీ జరగవు. టీడీపీ ఫామ్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు అన్నారా అనలేదుగా, అవన్నీ కరెక్ట్ కాదు. కంపల్సరీ వస్తాడు, ఆయన చేసే పనులు బట్టి, అది ప్రజలే నిర్ణయిస్తారు. అది ఇప్పుడు పట్టాలు ఇవ్వటమే కానీ ఏదైనా కానీ ఆయన చేసే పనులు బట్టి రాజశేఖర్ తనయుళ్ళగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చెప్పిందే చేస్తున్నాడు, చెప్పిందే చేస్తున్నాడు ఆయన. చేయాలనే మేము కోరుకుంటున్నాం. కాకపోతే పర్వాలా, డెవలప్మెంట్ అనేది కొంచెం పర్వాలా, ఇంకొంచెం నిదానంగా చేస్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.